కిషన్ రెడ్డి సారు ఎప్పుడు చూసినా నిమ్మలంగా కూర్చొని నింబు పాని తాగినట్టు ప్రశాంతంగా కానొస్తాడు. ఏదన్నా తిట్టాలన్నా కానీ గట్టిగా మాటలంటే వాళ్ళేమనుకుంటారో అన్నట్టు కూల్గా మాట్లాడుతుంటాడు. అసోంటిది అలా రాహుల్ గాంధీ మీద మాత్రం రంకెలేసుకుంటా ఐఆమ్ ది ఫైర్, ఐఆమ్ ది ఫైర్, ఐఆమ్ ఫైర్ అనుకుంటా ఆవేశాన్ని హైవే దాటిచ్చింది. ఇట్లా ఉరుములకు భయపడి ఊలకెళ్ళి బయటికి పోలేదట ఎన్కట్కోక ఆయన. కాంగ్రెస్ తోపు లీడర్ రాహుల్ గాంధీ పరిస్థితి కూడా గిట్లనే ఉందని అంటున్నాడు బీజేపీ పెబ్బ కిషనాల్ సారు. ఏమో మరి సారుకు అట్లెందుకు అనిపించిందో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరిండు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చి ఏటనే కాకుండా దేశంలో కూడా ఊపుడు ఊపుతున్న రాహుల్ గాంధీ పేరు యాద్ చేస్తేనే అగ్గి మీద గుగ్గులమైతున్నాడు కిషనాల్ సారు. ఏమో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నాయట. ఇక దానికి ఎగిరి ఏకదమ్ కౌంటర్ ఇచ్చి పడేసిండు. మేము మీ లెక్క బీఆర్ఎస్ తో చీకట్లు కలిసి చిందులేసినమా, మీటింగ్లు పెట్టి మిఠాయిలు పంచుకున్నామా, అసలు ఒక్కనాడైన కేసీఆర్ ను గానీ పార్టీ లీడర్లను గాని కలిసినట్టు ప్రూఫ్ ఉంటే చూపెట్టు అని సూదితోని ఓడిచినట్టు ఓడిసిండు కాంగ్రెస్ పార్టీని. మాకు బీఆర్ఎస్ తోని దోస్తాను గీస్తాను ఏం అవసరం లేదు, మీరేదో పని లేక పనికి మాల మాటలు మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ కు ఏ టీము బీ టీం అవుతుందా అని ప్రశ్నలు వేసిండు. మా సంగతి పక్కన పెట్టూరి, మరి మీ సంగతి ఏంది, మీ పార్టీ తోపు లీడర్ రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? మీ పార్టీ ప్రెసిడెంటే భారతీయ జనతా పార్టీ దాటికి తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రాజీనామా చేసి విదేశాలకు మీరెంత అని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ పార్టీ నడపలేని మహాప్రభు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తి చరిత్ర మీది మమ్మల్ని విమర్శిస్తే భయపడతామా? బీజేపీకి భయపడే కదా రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ కు రాజీనామా చేసి బయట దేశాలకు వారిపోయింది అని అనుకొచ్చింది. ఇగో అసొంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ తాటాకు సప్పులకు బీజేపీ భయపడదు, అదరాదు, బెదరదు, యాదంచుకోర్రి అని సవాల్ చేసిండు కిషన్ రెడ్డి సారు. మరి సడన్ గా కిషనాల్ సారుకు రాహుల్ గాంధీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందో గానీ అసలు స్పీచ్ మొదలు పెట్టిన కానుంచి అప్పుడోటి ఇప్పుడోటి పంచులు వేస్తూనే ఉన్నాడు. ఈ మాల్దీవులు లక్షద్వీప్ల కొట్లాటలు కూడా ఎవరైనా కామెంట్ చేసిరో ఏమో గానీ ఈ కిషన్ రెడ్డి సార్ చెప్పిన ఆఖరి ముచ్చట ఏంటంటే మోడీ సర్కార్ అనే నినాదంతో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. సెంట్రల్ లో ఈసారి కూడా బీజేపీ సర్కారే వస్తుందట. అందుకే ఔరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి విలేకరులకు నమస్తే పెట్టి వెళ్ళిపోయాడు సార్.